أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. كان الناس أمة واحدة فبعث الله النبيين مبشرين ومنذرين وأنزل معهم الكتاب بالحق ليحكم بين الناس فيما اختلفوا فيه وما اختلف فيه إلا الذين أوتوه من بعد ما جاءتهم البينات بغيا بينهم فضل الله الذين آمنوا بما اختلفوا فيه من الحق بإذنه. صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ సుమనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరీమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతు. సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతిని శుభాలను కురిపించునుగాక. ఆమీన్. మానవ అంతిమ దైవగ్రంథమైనటువంటి మానవులందరి కోసం అవతరించబడినటువంటి అంతిమ దైవగ్రంథం దివ్య ఖురాన్ నుండి 2:213 వాక్యం యొక్క అరబీ మూలంను మీ ముందు పఠించడం జరిగింది. దీని అనువాదాన్ని వినండి. దైవం ఈ విధంగా సెలవిస్తున్నాడు. ప్రారంభంలో మానవులందరూ ఒకే మార్గాన్ని అనుసరించారు. ఇప్పుడైతే మనిషిని దైవం పుట్టించాడో ఈ ప్రపంచంలో ఆది మానవుడైనటువంటి ఆదాం, అప్పటి నుండి మరి దైవము ఒకే ధర్మాన్ని నిర్దేశించాడు. అదేమిటంటే మనిషి తన సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి, ఇది ధర్మంగా నిర్దేశించాడు. అది న్యాయం కూడాను, ఎందుకంటే మనిషి తాను ఎవరి ద్వారానైతే ఈ ప్రపంచంలో జన్మించాడో, ఎవరి కారణంగా అయితే అతను ఈ ప్రపంచంలో జీవితాన్ని గడుపుతున్నాడో, మరి అటువంటి సృష్టికర్తను ఆరాధించడము, ఆయన ఆజ్ఞ మేరకు జీవితం గడపడం అనేది మనిషి చాలా సహజమైనటువంటి ధర్మము. ఇదే ధర్మాన్ని దైవము మనిషికి బోధించడం జరిగింది. అతన్ని పుట్టించినప్పుడు మానవులందరూ ముందు ఒకే ధర్మాన్ని అనుసరించేవారు. ఆ తర్వాత కాలక్రమేణా మరి రకరకాలైనటువంటి పద్ధతులను మనుషులు కల్పించుకోవడము ప్రారంభమైంది. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఆ తర్వాత పరిస్థితులు మారాయి, అభిప్రాయ భేదాలు తలెత్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది, ప్రజలు రకరకాలైనటువంటి తమకు నచ్చినటువంటి మార్గాలను అవలంబించడం ప్రారంభించారు. అయితే దైవము ఒక వాగ్దానాన్ని చేశాడు మనిషికి. ఆయనను భూమి మీదకు పంపే ముందు ఒక వాగ్దానాన్ని చేశాడు. ఫ ఇమ్మయాతి అన్నకు మిన్ని హుదన్ ఫమన్ తబియ హుదాయ. దీని అర్థం ఏమిటంటే, నేను మీ వద్దకు ఉపదేశాలను పంపిస్తూ ఉంటాను. ఆది మానవుడైనటువంటి ఆదాము దైవానికి ఈ విధంగా విన్నపం చేసుకుంటారు. ఓ ప్రభువా, మరి ఈ షైతాన్ మమ్మల్ని మార్గాన్ని తప్పించడం కోసము అనుక్షణం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి వీడి నుండి ఏ విధంగా మరి రక్షింపబడాలి అంటే, అప్పుడు దైవం సెలవిస్తాడు, నేను మీ వద్దకు నా ఉపదేశాలు పంపిస్తాను, నా ప్రవక్తల రూపంలో, నా గ్రంథాల రూపంలో మీ వద్దకు నేను ఉపదేశాలు పంపిస్తూ ఉంటాను. మరి ఎవరైతే ఆ ఉపదేశాలను అనుసరిస్తారో, ఎవరైతే దైవ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను మరి తమ జీవితంలో అనుసరిస్తారో, అటువంటి వారికి ఏ విధమైనటువంటి భయం కానీ దుఃఖం కానీ అవసరం ఉండదు అని చెప్పేసి దైవము మరి భరోసా ఇవ్వడం జరిగింది. ఆయన వాగ్దానం మేరకు దైవము ప్రతి జాతిలో కూడా, ప్రతి భాషలో, ప్రతి ప్రవక్త వద్దకు కూడా మరి ఆయన తన గ్రంథాన్ని పంపించాడు. ప్రతి జాతి వద్దకు ఆయన తన ప్రవక్తను పంపించాడు. కాబట్టి దైవ ప్రవక్త, దైవ గ్రంథము రానటువంటి జాతి ఏది కూడా లేదు. అందుకే మనం చూస్తాము, ఖురాన్ కంటే ముందు వచ్చినటువంటి గ్రంథాలను పరిశీలించినట్లయితే అన్నింటిలో కూడా దైవం ఒక్కడే ఆరాధనకు అర్హుడు అన్న సందేశం మనకు కనబడుతూ ఉంటుంది. దైవం ఒక్కడే, మానవులందరూ సమానమే అన్న సందేశం మనకు కనబడుతుంది తప్ప దీనికి వ్యతిరేకమైనటువంటి సందేశం అందులో ఎంత మాత్రం కూడా మనం చూడము. అయితే మనిషి తన గ్రంథాలను చదవని కారణంగా, మనిషి ఈ విధంగా
వివిధమైనటువంటి మార్గాల్లో పడిపోయాడు, వివిధమైనటువంటి పద్ధతులను మరి అతను స్వయంగా కల్పించుకుంటున్నాడు. కానీ బేసిక్గా అతని గ్రంథాలను పరిశీలించినట్లయితే అన్ని గ్రంథాలు కూడా దైవం ఒక్కడే అన్న సందేశాన్నే మరి మౌలికంగా ఇస్తున్నాయి. దైవం చెప్తున్నాడు, అప్పుడు అల్లా తన ప్రవక్తలను పంపాడు. ఇప్పుడైతే ప్రజలు విభేదాల్లో పడిపోతారో, దైవం ఒక్కడు కాదు అనేక మంది అని, లేకపోతే దైవానికి ఈ విధంగా సాటి సమానము రూపాలను కల్పించడము, ఈ విధంగా మనిషి ఎప్పుడైతే అపమార్గంలో పడిపోతాడో దైవం వెంటనే వాళ్ల వద్దకు తన ప్రవక్తను పంపుతాడు. ఈ ప్రవక్తలు ఎవరు అంటే నేను అనేక సందర్భాల్లో చెప్పాను, ఈ ప్రవక్తలు మానవుల్లో ఉన్నతంగా ఉన్నవాళ్ళని దైవం తన ప్రవక్తలుగా ఎన్నుకుంటాడు. నైతిక బద్ధంగా ఉన్నతంగా ఉన్నవాళ్లను తన ప్రవక్తలుగా ఎన్నుకుని వారి ద్వారా సర్వ మానవాళికి ఆయన సందేశాన్ని, ఆయన ఆయా జాతి ప్రజలకు సందేశాన్ని అందజేస్తాడు. అంతే తప్పించి ప్రవక్తలు మరి ఆకాశం నుండి పై రావడమో, లేకపోతే వారు ఏదైనా దేవుని యొక్క అవతారంగానో ఎంతమాత్రం కూడా మనము భావించకూడదు మానవులలోనే. ఎందుకంటే ఒకవేళ ఈ విధంగా దైవము తన దూతల నుండి ప్రవక్తను పంపించాడు అనుకోండి, అప్పుడు మనిషి ఏమంటాడు, ఆయన దైవదూత కాబట్టి ఆయన ఆచరించగలిగాడు, మేము మానవ మాత్రులము, మేము ఏ విధంగా ఆచరించగలము అని చెప్పేసి వంకలు పెడతాడు. అందుకనే దైవము తన ప్రజలలోనే ఉన్నతమైన వాళ్ళని, నైతికంగా నైతిక బద్ధంగా ఉన్న వాళ్ళను తన ప్రవక్తులుగా ఎన్నుకొని వారి ద్వారా ఆయా జాతి ప్రజలకు సందేశాన్ని అందజేస్తాడు. వాళ్ళు వచ్చి ఏం చేసేవారు, సత్య మార్గంలో నడిచే వారికి శుభవార్తలను చెప్పేవారు. ఎవరైతే దైవం ఒక్కడే అని విశ్వసిస్తారో, ఎవరైతే సత్యం కోసం పాటుపడుతూ ఉంటారో, ఎవరైతే మరణానంతర జీవితం పట్ల మరి భయభక్తులు కలిగి ఉంటారో, ఇటువంటి వారికి స్వర్గం అనే శుభవార్తను వారు అందజేసేవారు. అంతేకాదు మరి ఎవరైతే దైవాన్ని విడిచిపెట్టి మరి అనేక మందిని కల్పించుకుంటారో, దైవానికి సాటి సమానము కల్పించుకుంటారో, మరి రకరకాల పద్ధతులను కల్పించుకుని మరి జీవితంలో అనుసరిస్తుంటారో, ఇటువంటి వారికి మరణం తర్వాత భయంకరమైనటువంటి శిక్ష ఉన్నది అన్న హెచ్చరికను కూడా ఆ ప్రవక్తలు చేసేవారు. కాబట్టి దైవ ప్రవక్తలు అందరూ కూడా రెండు విషయాలను బోధించారు. ఒకటి ఏంటంటే దైవం ఒక్కడే అని విశ్వసించండి, స్వర్గాన్ని పొందండి. ఒకవేళ దీన్ని కాదు అంటే నరకం అనే హెచ్చరికను కూడా వారు చేయడం జరిగింది. అదే విషయాన్ని దైవం ఇక్కడ చెప్తున్నాడు. సత్యం గురించి ప్రజలలో విభేదాలు పొడచూపాయి, అప్పుడు వాటిని పరిష్కరించడం కోసము దైవము తన ప్రవక్తలతో పాటు గ్రంథాన్ని కూడా పంపించాడు. ఎందుకంటే మనిషి ఎక్కువగా విభేదిస్తూ ఉంటాడు, సత్యం అతని కళ్ళ ముందు ఉన్నప్పటికీ కూడా మరి అతను విభేదిస్తూ ఉంటాడు. ఉదాహరణకు చూడండి, మరి అన్ని గ్రంథాలు కూడా దైవం ఒక్కడేనండి అన్న సత్యాన్ని మనకు బోధిస్తున్నాయి. వేదాల దగ్గర నుండి, ఉపనిషత్తుల దగ్గర నుండి, మరి సమస్త బైబిల్ గ్రంథాల దగ్గర నుండి, ఈ విధంగా భగవద్గీత గ్రంథం, అన్ని గ్రంథాలను పరిశీలించండి, దైవం ఒక్కడే అన్న సందేశం కనబడుతుంది. ఇంత స్పష్టమైనటువంటి సందేశము మనకు తేట తెల్లం అవుతూ ఉన్నప్పటికీ కూడా మనిషి ఎందుకు ఆ దైవానికి సాటి కల్పించి ఈ రోజున మరి రకరకాల దైవాలను కల్పించుకున్నాడు? కాబట్టి సత్యం తేట తెల్లం అయినప్పటికీ కూడా మనిషి దాని పట్ల ఆలోచన చేయడు, మరి ఈ విధంగా విభేదాలు పడిపోతుంటాడు. ఎవరు ఏది చెప్పినా కూడా అతను నమ్మేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మరి పరలోకం పట్ల అతనికి ఎంత మాత్రం కూడా అవగాహన ఉండదు. ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్య నుండి వెంటనే నేను బయటపడిపోవాలి, దానికోసము అతను ఎవరు ఏది చెప్పినా దాన్ని విశ్వసించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఆయన ఆరాధించండి మీ సమస్యలు పోతాయి, ఆయన దగ్గరికి వెళ్ళండి మీ సమస్యలు పోతాయి అనగానే తన సమస్య నుండి ఏదో విధంగా బయటపడాలి వెంటనే అన్నదే ఆలోచిస్తాడు, తప్పించి మరి నేను చేస్తున్నది తప్ప, రైటా కరెక్టా కాదా అన్నది ఎంత మాత్రం కూడా అతను ఆలోచించడు. ఈ విధంగా సోదరులారా, ప్రపంచం అంతా కూడా ఈ రోజున మరి త్వరగా మరి ఫలితం రావాలి అన్నదే ఆలోచిస్తుంది, తప్పించి మరి తాను చేస్తుంది కరెక్టా లేదా అన్నది ఎంత మాత్రం కూడా ఆలోచించే పరిస్థితి రోజున లేదు. కానీ దైవం యొక్క పద్ధతి ఏమిటంటే, అల్లా తన ప్రవక్తలను, ప్రవక్తలతో పాటు గ్రంథాలను కూడా పంపించాడు. ఎందుకంటే ప్రజల మధ్య మరి బయలుదేరినటువంటి, సత్యం గురించి బయలుదేరినటువంటి ఆ విభేదాలను పరిష్కరించడం కోసము. కాబట్టి దైవ ప్రవక్తలు వచ్చారు, సత్యం గురించి ఎవరైతే విభేదాల్లో పడిపోయారో, దైవం ఒక్కడు కాదని, లేకపోతే దైవానికి రకరకాలైనటువంటి సాటి సమానాలను కల్పించేవారని వాళ్ళు హెచ్చరించేవారు, ఇది తప్పు, మరి దైవం ఒక్కడే అని వారు హెచ్చరించేవారు, మరి వారు ఏ మార్గంలో అయితే వెళ్తున్నారో ఆ మార్గం నుండి వాళ్ళను ఆపి నిజమైనటువంటి దైవ దేవుని యొక్క మార్గాన్ని వారికి చూపించేవారు. మరి చెప్తున్నాడు దైవము, ప్రజలలో అభిప్రాయ భేదం నేను వారి వద్దకు సత్యం
పంపించిన తర్వాతే మరి తలెత్తి అయ్యి అంటున్నాడు. చూడండి, ఇదే ఇదేంటంటే నాకు తెలియదండి దైవం ఒక్కడే అన్న సంగతి, లేకపోతే నేను ఎప్పుడో ఆరాధిందును అని అని మనిషి సహజంగా సాకులు చెప్తుంటాడు. కానీ సోదరులారా, దైవం ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, నేను సత్యం గురించి స్పష్టమైనటువంటి సమాచారాన్ని మీకు ఇచ్చేశాను, అన్ని గ్రంథాల్లో ఇదే సత్యం ఉన్నది, అయినప్పటికీ కూడా మనిషి దీన్ని తిరస్కరిస్తూ ఉంటాడు. సత్యం వచ్చిన తర్వాతే మనిషి విభేదాల్లో పడిపోతుంటాడు. నా వద్దకు సత్యం రాలేదు అని చెప్పేసి చెప్పడానికి ఏది కూడా దైవము ఆ సాకు మిగల్చలేదు. కానీ మనిషి ఈ రోజున తన గ్రంథాలను చదవక, అందులో ఏముందో తెలుసుకోక, తన పండితుల మీద ఆధారపడి, తన బోధకుల మీద ఆధారపడతాడు. వారు ఏది చెప్తే అది చేయడానికి అతను ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు, తప్పించి తాను దైవం ప్రసాదించినటువంటి తెలివితేటలను ఉపయోగించి దైవ గ్రంథంలో ఏముందో చదవడానికి ఎంత మాత్రం కూడా ప్రయత్నం చేయడు. అందుకనే ఈ రోజున మనిషి దైవం నుండి దూరంగా వెళ్ళిపోతున్నాడు, మిథ్యా దైవాల ఆరాధన చేస్తున్నాడు ఈ రోజున. ఎందుకు? తన గ్రంథాన్ని అతను వదిలిపెట్టేశాడు కాబట్టి. కాబట్టి సోదరులారా, ఈ విధంగా స్పష్టమైనటువంటి బోధనలతోటి అంతిమ దైవ గ్రంథం ఖురాన్ను దైవం అవతరింపజేశాడు. ఇది పూర్వపు గ్రంథాలు అన్నింటినీ కూడా ఇది సమర్థిస్తుంది, అవి నిజమని బలపరుస్తుంది. ఎందుకంటే గ్రంథాలన్నీ కూడా దైవం తరపు నుండి వచ్చినటువంటి గ్రంథాలే కాబట్టి. కాబట్టి అందులో ఉన్నటువంటి సత్యాన్ని అంతిమ దైవ గ్రంథం ఖురాన్ బలపరుస్తుంది. అందులో దైవం ఒక్కడే అన్న సత్యం ఉన్నది, అదే సత్యాన్ని అంతిమంగా వచ్చినటువంటి ఖురాన్ బలపరుస్తుంది. మరి దైవం యొక్క ఆజ్ఞను అనుసరించడంలోనే మనిషికి సాఫల్యం ఉన్నది అన్న సందేశం ప్రతి గ్రంథంలోనూ ఉన్నది. అదే సందేశాన్ని మరి ఖురాన్ కూడా విస్పష్టంగా చెప్తుంది. అయితే మన ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, గత గ్రంథాలు ఆయా కాలాలకు వచ్చాయి, ఆయా ప్రవక్తలకు వచ్చాయి, ఈ అంతిమ దైవ గ్రంథం ఖురాన్ సర్వమానవాళి కోసం వచ్చినటువంటి గ్రంథము. అంటే మనందరి గ్రంథము ఇది, దీని తర్వాత మరొక గ్రంథం వచ్చే అవకాశం లేదు. ఇది అంతిమ దైవ గ్రంథం కాబట్టి ప్రళయం వరకు వచ్చే మానవులందరికీ కూడా ఈ గ్రంథము మార్గదర్శకత్వము. సరే సోదరులారా, మరి కొద్దిసేపు మనము మన జీవితానికి అవసరమైన విషయాల గురించి తెలుసుకుందాము. నిన్నటి వరకు మనము పరిశుభ్రతను గురించి, పరిశుద్ధతను గురించి తెలుసుకున్నాము. పరిశుద్ధత, పరిశుభ్రత అనేది ఎంత ముఖ్యమైనటువంటి విషయమో మనము చాలా విపులంగా 3-4 రోజుల పాటు మనం తెలుసుకోవడం జరిగింది. ఇన్షాల్లా దైవం తెలిస్తే ఈ రోజున మనము ఆరోగ్యాన్ని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆరోగ్యం అనేది ఏ విధంగా మన జీవితంలో మరి అది పాత్ర వహిస్తుంది? ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పారు, మరి 5 విషయాలు రాకముందే 5 విషయాలను మీరు చాలా ఉత్తమమైనవిగా మీరు తెలుసుకోండి అన్నారు. అందులో ఒకటి ఏమిటంటే, మరి అనారోగ్యం రాకముందే ఆరోగ్యాన్ని గురించి మీరు ఎక్కువగా శ్రద్ధ తీసుకోండి అన్నారు. ఇంకా చావు రాకముందే జీవితాన్ని మీరు తెలుసుకోండి అన్నారు. ఇంకా లేమి రాకముందే కలిమిని గురించి మీరు తెలుసుకోండి అన్నారు. ఈ విధంగా అనారోగ్య పాలైపోయిన తర్వాత మనం చేసేది ఏది కూడా ఉండదు సోదరులారా. ఎంతటి మరి ఎంతటి బలమైనటువంటి వ్యక్తి అయినా కూడా అనారోగ్య పాలయ్యాడు అనుకోండి, మరి అతను మంచానికే మరి పరిమితం అయిపోతాడు. ఈ విధంగా మనకు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏదైనా చేయగలము. దైవారాధన చేయాలన్నా, మరి సాటి మానవులు మనము ఆదుకోవాలన్నా, సమాజాన్ని ఉద్ధరించాలన్నా మనిషి ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు అతను ఏదైనా చేయగలుగుతాడు. అతను జబ్బు పడిపోయాడు అనుకోండి, మరి ఏ స్వయంగా అతన్ని కొనను, అతన్ని స్వయంగా చేసుకోలేడు. కాబట్టి సోదరులారా, మరి దైవం మనకి ఇచ్చినటువంటి ఈ శరీరం కానివ్వండి, ఈ జీవితం కానివ్వండి, చాలా అమూల్యమైనటువంటి జీవితము, చాలా ఒక అప్పగింత లాంటిది, అమానత్తు లాంటి జీవితం ఇది. మనం అతి జాగ్రత్తగా ఈ జీవితాన్ని గడపాలి. మన ఆరోగ్యానికి సంబంధించి చాలా జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఎందుకంటే దైవము అంతిమ తీర్పు దినాన 5 ప్రశ్నలు అడుగుతాడు. అందులో ఒక ప్రశ్న ఏంటంటే, నేను నీకు అద్భుతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించాను, ఈ జీవితాన్ని నువ్వు ఏం చేసావు అని దైవం ప్రశ్నిస్తాడు. చూడండి, మనము మన పిల్లలకు ఏదైనా డబ్బులు ఇచ్చామనుకోండి, వాళ్ళను అడుగుతాము ఈ డబ్బులు నువ్వు ఎక్కడ ఖర్చు పెట్టావు అని చెప్పేసి. చాలా సహజం అది. మరి ఇంత ఉన్నతమైనటువంటి జీవితాన్ని దైవం మనకు ప్రసాదించాడే, అద్భుతమైనటువంటి ఆకారాన్ని ఇచ్చాడు, అందచందాలను ఇచ్చాడు, మరి మంచి మంచి అనేక అనుగ్రహాలను కల్పించాడు, మరి ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత దైవం మనను ఊరికి విడిచిపెడతాడు? ఒకసారి ఆలోచించండి. ప్రతి అనుగ్రహాన్ని గురించి కూడా మనల్ని ప్రశ్నిస్తాడు,
మన కళ్ళను గురించి ప్రశ్నిస్తాడో, మన చేతులను గురించి, మన మనస్సును గురించి, ప్రతి విషయాన్ని గురించి కూడా ఆయన పరిశీలిస్తాడు, ప్రశ్నిస్తాడు, నువ్వు ఏ విధంగా ఖర్చు పెట్టావు అని చెప్పేసి. కాబట్టి సోదరులారా, మన జీవితము, నా ఆరోగ్యము, నా శరీరము, కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను అంటే అది దైవం మనకి ఇచ్చినటువంటి అప్పగింతను మనము దుర్వినియోగపరిచినట్లే. ఈ విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి మనము ఈ శరీరాన్ని మరి చెడు అలవాట్లతోటి దీన్ని మనము పాడు చేసుకోకూడదు. ఎందుకంటే ఈ జీవితాన్ని మనము రాబోయే మరణం తర్వాత రాబోయే జీవితం గురించి మనం పెట్టుబడిగా పెట్టి మనము ఆ జీవితాన్ని సాధించవలసి ఉంటుంది. ఈ జీవితంలో మనము దైవారాధన చేసి మరి సత్యాన్ని గురించి పాటుపడినప్పుడు మాత్రమే మరణం తర్వాత రాబోయే జీవితంలో సాఫల్యం దక్కుతుంది. అలా కాకుండా రకరకాల చెడు అలవాట్లతోటి దీన్ని మనం పాడు చేసుకున్నాం అనుకోండి, దైవారాధన చేయలేము, మరి సమాజాన్ని కూడా మనం పాడు చేసిన వాళ్ళం అవుతాము. మరి అటువంటి సందర్భంలో మరి మరణం తర్వాత రాబోయే జీవితంలో మరి నాశనం తప్ప, నష్టం తప్ప మరేది కూడా ఉండదు. రెండు కొన్ని విషయాలు మనము మన ఆరోగ్యాన్ని గురించి తెలుసుకున్నాము. ఒకటేంటంటే, దైవం మనకు ప్రసాదించినటువంటి మహత్తరమైనటువంటి వరప్రసాదం ఏమిటంటే మన ఆరోగ్యం సోదరులారా. కాబట్టి అంతేకాకుండా ఇది ఒక అమానతు, మనము దైవానికి అప్పగించవలసి ఉంటుంది. అతి జాగ్రత్తగా దీన్ని మనము కాపాడుకొని దైవానికి మనం అప్పగించవలసి ఉంటుంది. మరి మనం ఏమాత్రం కూడా ఏమంటారు దాన్ని ఉపేక్ష చేయకూడదు, నెగ్లిజెన్స్, నిర్లక్ష్యం వహించకూడదు మన ఆరోగ్యాన్ని గురించి. కాబట్టి అతి జాగ్రత్తగా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆరోగ్యాన్ని గురించి చాలా ఎక్కువగా శ్రద్ధ తీసుకునేవారు. మరి తన సహచరులకు మరి గుర్రపు స్వారీ అని, ఈత అని, ఈ విధంగా శరీర వ్యాయామాన్ని గురించి చాలా ఎక్కువగా చెప్పేవారు. ఎందుకంటే మనిషి ఎప్పుడైతే ఫిట్గా ఉంటాడో మరి అతని మనస్సు కూడా అదేవిధంగా ఉంటుంది. నీరసంగా ఉన్నటువంటి మనిషి అతని ఆలోచనలు కూడా నీరసంగానే ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే దైవదాసుకు మరి పొద్దున్నే లేచి అతను దైవారాధన చేసుకుని మరి కాసేపు అతను వ్యాయామాన్ని చేశాడంటే మరి ఆ రోజంతా కూడా అతనికి ఉల్లాసంగా మరి ఉత్సాహంగా అతను ఉంటాడు. కాబట్టి సోదరులారా, ఒక్కసారి మన ఆరోగ్యం ఏదైనా చెడిందనుకోండి, ఆ తర్వాత ఎంత కష్టమో మనం కళ్ళ ముందు రోజు కూడా చూస్తూనే ఉన్నాం. ఒక్కసారి మనం డాక్టర్ వద్దకు వెళ్ళామంటే మరి ఏ విధంగా వారు పీల్చి పిప్పి చేస్తున్నారో మనము ప్రతిరోజు కూడా పేపర్లో చూస్తున్నాము. మరి మన కళ్ళ ముందు అనేక రకాల సాక్ష్యాలతోటి మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఒక్కసారి మన ఆరోగ్యం చెడిందంటే తిరిగి బాగుపడడానికి అనేక డబ్బులు ఖర్చు అవుతాయి, అనేక వ్యయ ప్రయాసాలకు మనం లోనవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మన ఆరోగ్యాన్ని మనం అతి జాగ్రత్తగా మనము కాపాడుకుంటూ ఉండాలి. ఏ విధంగా అయితే చూడండి, ఒక చెద పట్టిందంటే ఎంతటి పెద్ద వస్తువైనా కూడా ఏ విధంగా అయితే పాడైపోతుందో, అదేవిధంగా మరి చిన్న జబ్బే కదా అని చెప్పేసి మనం నిర్లక్ష్యం చేసామనుకోండి, ఆ చిన్న జబ్బే పెద్దదైపోతుంది, ఆ తర్వాత మనలను ఎందుకు పనికిరాని వానిగా మార్చివేస్తుంది. కాబట్టి అతి జాగ్రత్తగా మన అలవాట్లను మనము కాపాడుకుంటూ ఉండాలి, మంచి అలవాట్లు మనము చేసుకుంటూ ఉండాలి. మరి నా ఇష్టం, నా శరీరము, నేను ఏదైనా చేస్తాను అన్న పద్ధతి కాకుండా ప్రతి విషయాన్ని కూడా దైవం ప్రశ్నిస్తాడు. ఈ ఆరోగ్యాన్ని గురించి, శరీరాన్ని గురించి కూడా ప్రశ్నిస్తాడు అన్న స్పృహతోటి మరి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి, మంచి అలవాట్లతోటి మనము మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఆ తర్వాత సోదరులారా, మరి మనిషి జీవితానికి మరి ఊపిరి లాంటివి ఏమిటంటే అతని బుద్ధి వివేకాలు, అతని నీతి, అతని నడవడిక, మరి అతని విశ్వాసం, ఇవి మనిషి నిజమైనటువంటి ఊపిరి అన్నమాట. ఇటువంటి లక్షణాలను గురించి అతను ఆలోచించి ఇటువంటి మంచి లక్షణాలను అతను అభివృద్ధి చేసుకోవడానికి కృషి చేస్తూ ఉండాలి. దానికి శరీరం సహకరిస్తే అతను ఏదైనా చేయగలడు. ఉదాహరణ చూడండి, నేను మంచి ఆలోచనలు చేస్తున్నాను, దైవారాధన చేయాలి అని చెప్పేసి ఈ రోజున నేను తలంచాను, మరి నా ఒంట్లో బాగలేదనుకోండి, జ్వరం వచ్చేసింది, లేకపోతే నేను మంచం మీద పడిపోయాను అనుకోండి, ఏ విధంగా ఆరాధన చేయగలను? కాబట్టి మనము ఏ మంచి పని చేయాలన్నా మన ఆరోగ్యం మనకు సహకరించాలి. అందుకని మన ఆరోగ్యాన్ని మనం అతి జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాబట్టి మనము మంచి మంచి ఆలోచనలతోటి, అలవాట్లతోటి మన యొక్క ఈ దైవం మనకు ప్రసాదించినటువంటి ఈ శరీరాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. కాబట్టి సోదరులారా, మరి బలహీనమైనటువంటి, వ్యాధిగ్రస్తమైనటువంటి దేహం మనకు ఉందనుకోండి,
మన ఆలోచనలు కూడా అదే విధంగా ఉంటాయి, నీరసం వచ్చేస్తుంది, ఏ పని కూడా చేయలేము. ఆలోచనలు కూడా అదే విధంగా ఉంటాయి, మనం బాధపడతాము, మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా బాధపడుతుంటాము. ఈ రోజున మనకు జబ్బు వచ్చింది అనుకోండి, మరి మన భార్యకు మన తల్లిదండ్రులకు మరి మన సేవ చేయవలసి ఉంటుంది, వారికి కూడా బాధ. ఈ విధంగా అందరినీ బాధపడుతుంటాము. కాబట్టి సోదరులారా, మన శరీరం మన యొక్క ఆరోగ్యాన్ని అతి జాగ్రత్తగా మనం కాపాడుకోవడానికి అనుక్షణం కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆ తర్వాత సోదరులారా, జీవితంలో ఒక విశ్వాసి అనేక కార్యాలు చేయవలసి ఉంటుంది. ప్రధానంగా ఏమిటంటే సత్యాన్ని అతను స్థాపించవలసి ఉంటుంది. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా అసత్యం వైపునకు పరిగెడుతుంది. ఈ రోజున అసత్యం వైపునకు, ఆకర్షణ వైపునకు పరిగెడుతుంది. ఎక్కడైతే అట్రాక్షన్ ఉంటుందో అక్కడికి పరిగెడుతుంది. ఈ రోజున దైవారాధనలు కూడా ఈ రోజున అట్రాక్షన్ బయలుదేరిపోయాయి. ఆటలు, పాటలు, ఈ విధంగా దైవారాధనను కూడా మరి షైతాన్ అనేవాడు ఆకర్షణమయం చేసేసాడు. కాబట్టి ఎక్కడైతే మ్యూజిక్ ఉంటుందో, ఎక్కడైతే సంగీతం ఉంటుందో అక్కడ మనిషి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఈ రోజున మనం చూస్తుంటాము, మరి దైవారాధన సందర్భంలో కూడా సినిమా పాటలు, ఈ రోజున మరి రికార్డింగ్ డ్యాన్సులు, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఈ విధంగా మనిషి అంతా కూడా ఈ రోజున ఏం చేస్తున్నాడు, అట్రాక్షన్ వైపునకు, ఆకర్షణ వైపునకు పరిగెడుతున్నాడు. అది సబబా కాదా, ఇది ఏ విధంగా దైవారాధన అవుతుంది, అది ఎంత మాత్రం కూడా ఆలోచించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ విధంగా సినిమా పాటలు పెట్టకపోతే అక్కడ వచ్చేవాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఈ విధంగా మనిషి ఆకర్షణ వైపునకు పరిగెడుతున్నాడు, శైతాన్ అతనిని ఈ విధంగా ఆకర్షిస్తున్నాడు. కాబట్టి సోదరులారా, ఇది కాదు, వీటి నుండి ప్రజలను మనము రక్షించాలి, మనం సత్యాన్ని గురించి బోధించాలి. దైవారాధన అంటే ఈ విధమైనటువంటి సంగీత వాయిద్యాలు కాదు, మౌనంగా ఆయనను ఆరాధించాలి. ఈ విధంగా అయితే మన పూర్వపు మునులు, మహర్షులు ఏ విధంగా అయితే ఆయనను శూన్యంలో ఆరాధించారో ఆ విధంగా మనం నిశ్శబ్దంగా ఆయనను ఆరాధించాలి అన్న సత్యాన్ని మనం నలుగురికి చెప్పాలి. కాబట్టి సోదరులారా, మనము ఒక విశ్వాసి చేయవలసిన పని అనేక పనులు ఉంటాయి. మరి ఈ పనులన్నీ కూడా అతను మరి అతను ఆరోగ్యం సరిగ్గా ఉన్నప్పుడే, సహకరించినప్పుడే అతను ఏదైనా చేయగలడు. మరి సోదరులారా, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఈ రోజున మన చర్చకు వచ్చినటువంటి అంశం ఏమిటంటే, దైవము మానవాళి మార్గదర్శకత్వం కోసము మరి ప్రారంభం నుండి కూడా ఆయన అనేక ప్రవక్తలను పంపించాడు. ప్రవక్తలు వచ్చి రెండు విషయాలు బోధించేవారు. ఒకటి, దైవం ఒక్కడే అని మీరు విశ్వసించండి, స్వర్గాన్ని పొందండి అని శుభవార్తనిచ్చేవారు. మరి ఎవరైతే సత్యాన్ని కాదంటారో వారికి నరకం అనే హెచ్చరికను కూడా వారు చేసేవారు. మరి ఆ విధంగా వచ్చినటువంటి ఆ మార్గదర్శకత్వం పరంపరలో చివరిగా వచ్చినటువంటి గ్రంథమే అంతిమ గ్రంథం ఖురాను. మరి ఆ ప్రవక్తల పరంపరలో చివరిగా మనందరి కోసం వచ్చినటువంటి వారే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కాబట్టి సోదరులారా, నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను, ఏ విషయాలైతే మనం ఇక్కడ వింటున్నామో వీటి మీద మనం బాగా ఆలోచన చేయాలని, ప్రత్యేకంగా మన ఆరోగ్యానికి సంబంధించి మనము అతి చాలా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుని ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని. ఎందుకంటే దైవారాధన కోసము మనము మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, సత్యాన్ని స్థాపించడం కోసము, న్యాయాన్ని స్థాపించడం కోసము, దైవధర్మాన్ని ప్రపంచంలో స్థాపించడం కోసము మనము మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మరి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏదైనా మనిషి చేయగలడు. కాబట్టి దైవం మీకు నాకు మనందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని, అందరికీ కూడా శాంతిని ప్రసాదించాలని, సత్యాన్ని గురించి దైవము అందరికీ కూడా మరి మన మనసులో ఉన్నటువంటి ఆ సందేహాలను తొలగించి సత్యం పట్ల నిజమైనటువంటి అవగాహన దైవము కల్పించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాక్కులు దావాలి. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.